హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నితిన్ తాజా సినిమా భీష్మ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లో సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఈ తరుణంలో భీష్మ మూవీపై పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ భీష్మకు వచ్చిన చిక్కులేంటి? ఈ సమయంలో పోలీస్ కేసు ఎందుకు నమోదైంది? ఇక వివరాల్లోకి పోతే, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రంలో నితిన్ హీరోగా నటించగా ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించడమే కాక విడుదలయ్యాక అంచనాలను అందుకుంది భీష్మ మూవీ. ఈ పరిస్థితుల్లో భీష్మ అనే టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ గంగాపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాలోని డైలాగులు, చిత్ర టైటిల్ తమ మనోభావాలను దెబ్బతీసేలా, తమను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ మలక్పేట పోలీసులకు సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. భీష్మ సినిమాలో హీరో అమ్మాయిని వెంటపడే లవర్ బాయ్, అలాంటి క్యారెక్టర్కు భీష్మాచార్యుడి పేరు ఎలా పెడతారని సంఘ ప్రతినిధులు ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై వెంటనే చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు నితిన్, సితార ఎంటర్టైన్మెంట్స్, వెంకీ కుడుముల చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ గంగాపుత్ర సంక్షేమ సంఘం ఫిర్యాదుపై మలక్పేట పోలీసులు స్పందించారు. భీష్మ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయిత తదితరులపై ఫిర్యాదు అందిందని, ఈ ఫిర్యాదుపై తగిన దర్యాప్తు చేపట్టి అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు. విడుదలకు ముందు కూడా ఇలాగే భీష్మపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీజేపీ ధార్మిక సెల్ రంగంలోకి దిగి మహాభారతంలో భీష్ముడి పేరుని ఈ సినిమాకు టైటిల్గా వాడడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV24 స్టూడియో.